నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో చెత్తను తొలగించడానికి హైడ్రాలిక్ ఆటోలను పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో చెత్తను తొలగించడానికి హైడ్రాలిక్ ఆటోలను పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గానికి 14 వాహనాలు వచ్చాయని, మిగిలిన గ్రామాలకు కూడా త్వరలో వాహనాలు వచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా పరిసరాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండల జడ్పీటీసీలు గుబ్బల తులసిరామ్, బుర్రా అనిబాబు, ఉలవకాయల లోవరాజు, పిఠాపురం ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు, మూడు మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజలకి వారికి కావలసిన సకల సౌకర్యాలు చేస్తా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతా ఉన్నారు. ప్రజల్లో నిరంతరం ఈ రోజున ప్రజలందరూ కూడా దేవుడి వలె చూస్తా ఉంటే అది ఎక్కడా కూడా వారికి కళ్ళు మంట, ఆ కళ్ళు మంటను చల్లార్చుకునే దిశగా ఈ రోజున కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో మా వైఎస్ఆర్ నాయకులందరూ పాల్గొని ఈ రోజున ఇంత ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాల్లో మనం ఉంటే వారు విసంగక్కుతూ వేరే కార్యక్రమాల్లో ధర్నాలు, నిరసనలు చేసే కార్యక్రమానికి ఈ రోజున శ్రీకారం చుట్టా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజారు.